టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ వన్ సూపర్ టూల్ మ్యాచ్లు ముగిశాయి ఆఖరి మ్యాచ్ వరకు సెమీస్ బెర్తులపై కొనసాగిన ఉత్కంఠకు తెరబడింది శ్రీలంకతో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఏడు పాయింట్లతో సెమీస్ ఫైనల్ కు చేరుకుంది ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ అండ్ రేట్ కారణంగా మూడో స్థానానికి పరిమితమై టోర్నీ నుంచి తప్పుకుంది ఇప్పటికే గ్రూప్ వన్ లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు రెండో స్థానంలో ఇంగ్లాండ్ జట్టు చేరింది ఇక రేపు గ్రూప్ టూ నుంచి కూడా సెమీఫైనల్ చేరే జట్లేదో తేలిపోనున్నాయి సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఇండియా వర్సెస్ జింబాబియా జట్ల మధ్య ఆదివారం వరుసగా మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్ లో గెలిచిన రెండు జట్లు సెమీస్ కు చేరుకుంటాయి అయితే అంచనాల ప్రకారం సౌత్ ఆఫ్రికా ఇండియా సెమీస్ చేరే అవకాశం ఉంది ఇకపోతే ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టు సెమీస్ కు చేరుకోలేకపోయింది దీంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సెమీస్ కు చేరుకున్న జట్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆఫ్ఘనిస్తాన్ తో రన్ రేట్ లేకపోయినప్పుడే ఆస్ట్రేలియా జట్టు సెమీస్ నుంచి అవుట్ అయిందని ముందే గ్రహించానని రికీ పాంటింగ్ తెలిపాడు దీంతో నా అంచనా ప్రకారం గ్రూప్ వన్ లో న్యూజిలాండ్ అలాగే ఇంగ్లాండ్ సెమీస్ కు చేరుకుంటాయని ముందే గ్రహించ అని అన్నాడు ఈ రెండు జట్లతో గ్రూప్ టూ లో సౌత్ ఆఫ్రికా అలాగే ఇండియా సెమీస్ కు చేరుకుంటాయని తనతో ఈ నాలుగు జట్లలో ఫైనల్ కి టీమిండియా చేరుకొని టైటిల్ ఎగరేసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశాడు రిగి పాంటింగ్